వీక్షకులకి నమస్కారం, లోగ్లోకి స్వాగతం. ఇది భీమవరంలో కరోనా పరిస్థితి. ఇది స్టేట్ బ్యాంక్ ఏరియా. ఇదంతా కిటకిటలాడాల్సింది జనాలతో. కానీ ప్రస్తుతం సెలవు రోజు అవటం, కరోనా అవటం, ఈ రోడ్లన్నీ ఎంత ఖాళీగా ఉన్నాయో చూడాలి. రోడ్డు ప్రతి నిమిషానికి పదుల సంఖ్యలో, వందల సంఖ్యలో జనాలు క్రాస్ అవుతారు. అటువంటి ఈ రోడ్లన్నీ ఈ కరోనా మూలంగా ఎంత ఎలా ఉన్నాయో చూడండి. మనం ఇప్పుడు స్టేట్ బ్యాంక్ ఏటీఎంకి వచ్చాం. మన ఇంటికి దగ్గరలోనే ఏటీఎంలు ఉన్నప్పటికీ ఈ స్టేట్ బ్యాంక్ ఏటీఎం ఒక 100 మీటర్ల ఎక్కువ దూరమైన గ్యారంటీగా అక్కడ క్యాష్ అనేది లభిస్తుంది. మామూలు ఏటీఎంలలో మనకి కష్టం కదా, ఒక్కోసారి క్యాష్ ఉంటుంది. చూడండి మెయిన్ రోడ్ల పరిస్థితి. ఈ రోడ్లన్నీ కూడా జనంతో కిటకిటలాడుతాయి. మనం సైకిల్ మీద వెళ్ళాలంటే రోడ్డుకి మూలకి వెళ్ళిపోవాలి. బస్సులు, లారీలు, వాహనాల రద్దీతో అది పండగ అవనండి, ఏదైనా అవనవ్వండి, ఏమైనా కూడా ఈ రోడ్లు, ఇది మావుళ్ళమ్మ గుడి వెనక వైపు రోడ్డు, ఇవన్నీ కూడా నిర్మానుష్యంగా ఉన్నాయి. ఏదో కొన్ని గూడ్స్ వెహికల్స్ మాత్రం పెద్ద పెద్ద వాహనాలు తిరుగుతున్నాయి. చెప్పాలంటే ట్రాఫిక్ 90% తగ్గిపోయినట్టు లెక్క. ఇంకా జనం అయితే 99%.
చూసారా, ఇది మావుళ్ళమ్మ అమ్మవారి గుడి వీధి. ఇది ఇక్కడ షాపింగ్ మాల్స్ అవన్నీ చాలా ఎక్కువే ఉంటాయి. ఈ రోడ్డు ప్రస్తుతం అంత నిర్మానుష్యంగా ఉందో చూడండి. వాహనాలు తప్పుకుంటమే చాలా కష్టం అన్నట్టు ఉండాల్సిన రోడ్డు. ఈ రోడ్డు పరిస్థితి ప్రస్తుతం ఎలా ఉంది? ఇంకా పాలకొల్లు పామరు రోడ్డుకి మనం ఎంటర్ అవుతాం. ఇంకొక 10 మీటర్లు వెళ్తే పీపీ రోడ్డు అంటారు దీన్ని. నిర్మానుష్యం 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 ఏమి లేదు. చూసారా ఎక్కడ జనసంచారం చాలా చాలా తక్కువ. అదిగోండి, అది బస్ స్టాండ్ రోడ్డు. అది ఇది పీపీ రోడ్డు. ఖాళీ దరిదాపుగా 90% జనసంచారం తగ్గిపోయినట్టే. నిజానికి పోలీసులు గతంలో ఉన్నంత గట్టిగా ఏమీ చర్యలు తీసుకోవట్లేదు. ఇదంతా సెల్ఫ్ కంట్రోల్ అని అనుకుంటున్నా. ఎక్కడ కూడా బస్ స్టాండ్ ఏరియాకి వచ్చాం. ఇదిగోండి అప్పుడే జస్ట్ పోలీస్ క్యాంప్ దాటాము. పోలీసుల పర్యవేక్షణ ఫుల్గా నిర్మానుష్యం నిర్మానుష్యం. పట్ట మధ్యాహ్నం భీమవరంలో ఉండటం ఇది అప్పుడే మళ్ళీ 2వ సంవత్సరం. బస్ స్టాండ్ నుంచి బయటికి వెళ్ళిపోయే మెయిన్ రోడ్డు, ఇండియన్ బ్యాంక్ రోడ్డు అంటారు దీన్ని. ఇండియన్ బ్యాంక్ రోడ్డు పాత మారుతి టాకీస్ రోడ్ మధ్యలో బస్ స్టాండ్ ఉంటుంది. భీమవరం మెయిన్ బస్ స్టాండ్ అంతా నిర్మానుష్యం. ఈ ట్రాఫిక్ కంటే ఇది చాలా చాలా తక్కువ లెక్క భీమవరానికి. ఎప్పుడు చూసినా అతి తక్కువ ట్రాఫిక్తో ఉంటుంది భీమవరం. ఇదో మన ఇల్లు వచ్చేస్తుంది. పైన షాపులన్నీ ఇలాగ కట్టేసి ఉన్నప్పుడు ఇంకా ట్రాఫిక్ ఎక్కడి నుంచి వస్తుందిలేండి. షాపులు లేనప్పుడు జనాలు అయినా సెలవు దినాల్లో కూడా భీమవరంలో విపరీతంగా తిరుగుతారు జనాలు.
షాపులతో సంబంధం లేదు. దాంతో పోల్చుకున్న చాలా తక్కువ జనసంచారం ఉంది.